హాయ్, వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. ఈ వారం రిలీజ్ అవబోయే సినిమాలు, రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్స్, అలాగే ఓటీటీలో రాబోయే సినిమాల గురించి మనం ఈ వీక్లీ రౌండప్లో మాట్లాడుకుందాం. అలాగే మా ఛానల్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. సో ఈ వారం రిలీజ్ అవబోయే సినిమాలు, రిలీజ్ అయిన సినిమాల గురించి మాట్లాడితే ముందుగా ఫస్ట్ పోస్టర్స్ గురించి మాట్లాడదాం. ఆగస్ట్ 15th రోజు బాగా బజ్ క్రియేట్ చేసిన పోస్టర్ భారతీయుడు 2, ఇండియన్ 2గా సినిమా రాబోతుంది. అలాగే అన్ని భాషల్లో శంకర్ గారు తీస్తున్నారు. భలే యాప్ట్ అనిపించింది నాకు ఆయన లుక్ అండ్ అదే పేట్రియాటిజం. శంకర్ గారికి ఈసారి ఒక మంచి బ్లాక్ బస్టర్ వస్తుందని నో డౌట్ గా అనిపిస్తుంది నాకు. ఇక జైలర్ గురించి మాట్లాడదాం. జైలర్ సినిమా వసూళ్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ వసూళ్లు ఉన్నాయి. ఎందుకంటే కలెక్షన్స్ సునామీ అని చెప్పొచ్చు. వరల్డ్ వైడ్ గా 450 crores పైచులకు అండ్ 500 crores వసూళ్లు సాధించే దిశగా సాగిపోతుంది జైలర్. సో జైలర్ లో నాకు కూడా బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఆయన వింటేజ్ లుక్, ఆయన ఏజ్ కి తగ్గట్టుగా ఆయన చేసిన పర్ఫార్మెన్స్, అలాగే చాలా ఎక్స్ట్రాలు అలా ఇలా లేకుండా చాలా నీట్ గా పోర్ట్రే చేశాడు డైరెక్టర్ నెల్సన్. సో ఈ జైలర్ మూవీ ఒక 500 crores క్లబ్ లోకి చాలా ఫాస్ట్ గా చేరబోతుంది. ఆల్ ది బెస్ట్ జైలర్ 500 crores క్లబ్. సో బోళా శంకర్ ఇక మూడో సినిమా గురించి మాట్లాడుకోవాలంటే బోళా శంకర్ అంత బస్ క్రియేట్ చేయలేకపోయింది అండ్ ఫ్యాన్స్ ను కూడా కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఇక మెగాస్టార్ అభిమానులు కానీ మిగతా ప్రేక్షకులు కానీ మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుండి కోరుకునేది ఏంటంటే ఒక ఫ్రెష్ లుక్ తోటి, ఒక ఫ్రెష్ స్టోరీ తోటి. మన దగ్గర రైటర్స్ చాలా మంది ఉన్నారు, ఒక మంచి స్టోరీస్ ఇచ్చే రైటర్స్, ఆ రైటప్ తోటి, న్యూ రైటప్ తోటి రావాలి. ఇక రీమేక్లు కాకుండా ఉంటే బాగుంటుంది అని చాలా మంది అనుకుంటున్నారు. ఈ విషయం మీకు కూడా నచ్చినట్టయితే డెఫినెట్ గా మీరు కింద కామెంట్ బాక్స్ లో మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని, మీ ఒపీనియన్ కూడా మీరు మాకు తెలియజేయండి. సో ఇక నెక్స్ట్ సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షోలో ఒక విషయం జరిగింది, ఒక విచిత్రమైన విషయం జరిగింది. అదేంటంటే సల్మాన్ ఖాన్ టాయిలెట్స్ తాను కూడా కడిగాను అండ్ జైలు అండ్ స్కూల్స్ లో కూడా నేను కడిగాను, అవేమి మనం అసహించుకోదగిన విషయాలు కాదు అని చెప్పి సల్మాన్ ఖాన్ ఇప్పుడు నెట్ లో షేర్ చేయడం సోషల్ మీడియాలో అండ్ అది వైరల్ అవడం జరిగింది. దానికి చిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు ఆ టైం లోపల కొంతమంది టాస్కుల్లో భాగంగా టాయిలెట్స్ కడగాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళు వెళ్ళకపోవడము, సల్మాన్ ఖాన్ స్వయంగా వెళ్ళి అక్కడ టాయిలెట్స్ అన్ని క్లీన్ చేయడము, ఇది స్వచ్ఛ భారత్ లో భాగం అన్నట్లుగా అతను కామెంట్ చేయడము, అది వైరల్ అవడం జరిగిపోయింది. హ్యాట్స్ ఆఫ్ టు సల్మాన్ ఖాన్. మనకు ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ సినిమాలన్నీ రిలీజ్ అవుతుండేవి. అంటే ఒక ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ, సెకండ్ టైం రిలీజ్, థర్డ్ టైం రిలీజ్. అప్పట్లో ఇన్ని సినిమాలు వరుసపెట్టి ఇన్ని ప్రొడక్షన్ హౌసెస్ కానీ లేకపోతే ఇన్ని సినిమాలు వచ్చేవి కావు కాబట్టి వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకుల ఆదరణ ఉండేది. ఈ గతంలో సినిమాల కంటే సూపర్ స్టార్స్ అండ్ ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి ఈ సినిమాలన్నీ మనకి శివరాత్రి రోజు కూడా రీరిలీజ్ రావటం అనేది మనకు తెలిసిందే. కానీ సడన్గా ఒక 1 ఇయర్ నుండి రీరిలీజ్ల ట్రెండ్ మాత్రం బాగా హైలైట్ అవుతుంది. అందులో భాగంగా నిన్న ప్రభాస్ మూవీ ఫ్రైడే రోజు యోగి రిలీజ్ అయింది, అలాగే ధనుష్ సినిమా రఘువరన్ బీటెక్ కూడా రిలీజ్ అయింది. సో ఫస్ట్ యోగి గురించి మాట్లాడాలంటే దీనిలో సాంగ్స్ మాత్రం మ్యూజికల్ గా బాగా హిట్ అయ్యాయి. అలాగే ఎందుకో క్లైమాక్స్ నచ్చకపోవడం వల్ల లేకపోతే కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమా అయినప్పటికీ తెలుగు లోపల అది మన ప్రేక్షకులు రిసీవ్ చేసుకోకపోవడం వల్ల కావచ్చు. సినిమా అయితే ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అయింది, కానీ ట్రెమెండస్ గా అనూహ్యంగా ఇప్పుడు రిలీజ్ అయిన యోగి మాత్రం కలెక్షన్స్ సునామీ అంట, అంటే బిగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా థియేటర్స్ లో పెద్ద పెద్ద క్యూలు కడుతున్నారు. అలాగే ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ సినిమా తెలుగులో చాలా స్పెషల్, ఎందుకంటే అప్పటిదాకా ధనుష్ సినిమాలో అతను సూపర్ స్టార్ అయినప్పటికీ తమిళ్లో, తెలుగులో మాత్రం ఎంతమంది హీరోల సినిమాలు, ఆఖరికి విజయకాంత్, రజనీకాంత్ ఇలాంటి వాళ్ళు మన తెలుగులో కూడా చేశారు. అలాగే విజయ్ కూడా దగ్గర అయ్యాడు, కానీ ధనుష్ మాత్రం తెలుగు ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ కాలేకపోయాడు. బట్ రఘువరన్ బీటెక్ సినిమా రిలీజ్ అయిన తర్వాత తమిళ్లో విఐపి సినిమా ఇది, అది చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అలాగే అప్పటి నుంచి ధనుష్ కి తెలుగు మార్కెట్ కూడా పెరగడం జరిగింది. ఇప్పుడు రఘువరన్ బీటెక్ రీరిలీజ్ కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుందని చెప్పాలి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ దేవరా సినిమా గురించి మాట్లాడితే ఇందులో బైరా లుక్ సైఫ్ అలీ ఖాన్ ఈ రోల్ చేస్తున్నాడు. బైరా లుక్ ఎలా ఉందో ప్రజెంట్ చేశారు. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కూడా తెలుస్తుంది, ఇంటర్వెల్ టైంలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు కదా ఎన్టీఆర్ ఇందులో, అంటే ఫాదర్ అండ్ సన్ గా చేస్తున్నారు. ఫాదర్ క్యారెక్టర్ ఇంటర్వెల్ బ్యాంక్ కి ముందు వస్తుందట. సో ఇదైతే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫ్యాన్స్ కి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దేవరా మూవీ. కొరటాల శివ అయితే చాలా స్పీడ్ గా వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ మూవీ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసి టీజర్ కూడా ప్రజెంట్ చేస్తారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబోలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా అప్డేట్స్ గురించి ఇప్పుడప్పుడే ఎలాగో ప్రేక్షకులకి తెలిసేలా లేదు, ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా లాగ్ అవుతూ
వస్తుంది, సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. అలాగే 25% మాత్రమే బ్యాలెన్స్ ఉందని చెప్తున్నారు క్రిష్. అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ డేట్స్ దొరికే అవకాశమే లేదు. ఒకవేళ డేట్స్ దొరికినా కూడా అది వేరే సినిమాకి ఆయన కాల్ షీట్స్ ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి హరిహర వీరమల్లు మాత్రం ఇప్పట్లో షూట్ జరుపుకొని రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని చెప్పి తెలుస్తుంది. ఇండస్ట్రీలో టాక్ అయితే ఉంది. ఓటీటీ రిలీజెస్ కూడా చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ కాంబోలో చిన్న బ్రో సినిమా కూడా నెట్ఫ్లిక్స్ లో అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది. బేబీ సినిమా అయితే ఈ మంత్ ఆగస్టు 25 ఓటీటీలో రిలీజ్ అంటున్నారు. ఇదైతే బిగ్ సెన్సేషన్ అనే చెప్పాలి బేబీ సినిమా, ఎందుకంటే థియేటర్స్ లో 93 crores దాకా వసూలు చేసింది. మేబీ ఓటీటీలో వచ్చే ముందు థియేటర్స్ నుండి ఇంకా వెళ్ళిపోలేదు కాబట్టి 100 crores క్లబ్ లో కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. సో దిస్ ఇస్ ద వీక్లీ రౌండ్ అప్ ఆఫ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఆల్సో.